దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరునుగాక. మీరేమైతే ప్రభు పాదాల దగ్గర కోరుకుంటున్నారో మీ కోరికను ఆయన సిద్ధింపచేసి మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచబోతున్నారు. ఎవరి కోరికను ఆయన తీరుస్తారు అని మనం ఆలోచిస్తే 145వ కీర్తన 19వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఈరోజున ఈ వాగ్దానాన్ని వింటున్న మీరంతా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని నమ్మకంగా సేవిస్తూ ఆయన్ని మొర్రపెడుతూ ఉంటే ఖచ్చితంగా ఆయనకు భయపడుతూ భక్తి చేస్తున్న మీ అందరి కోరికను ఆయన తీర్చబోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆయనకు భయపడుతూ భక్తి చేసే వారందరి గురించి కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. 34వ కీర్తన మనం పరిశీలిస్తే అక్కడ అంటున్నాడు 8వ వచనం 9వ వచనం మనం చూస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి, ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు ఉండదు. ఆయనకి మనం భయపడుతూ భక్తి చేస్తే మనకి ఏది కొదువు లేకుండా ఆయన మనకు సహాయం చేస్తారు, మన కోరికను తీరుస్తారు. అంత మాత్రమే కాదు, ఆయనకి మనం భయపడుతూ భక్తి చేస్తే అదే 34వ కీర్తన 7వ వచనం అంటారు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని. ఇంకా మనం అలాగే చూస్తే 33వ కీర్తనలో ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే 19వ వచనం అంటాడు, యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఉంది. ఈ రోజున ఆయన ఎందు భయభక్తులు కలిగిన మన జీవితంలో ఆయన కృప మన మీద ఉంటుంది, ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది, ఆయన కాపుదల మనకుంటుంది, మనకేది లోటు లేకుండా సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. ఇలా చెప్పాలంటే 103వ కీర్తనలో మనం పరిశీలిస్తే 11వ వచనం అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఈ రోజున ఆయనకు భయపడుతూ భక్తి చేస్తూ అంత అధికమైన కృపను మీరంతా పొందాల్సిందిగా ప్రొఫెట్ మీకు మనం చేస్తున్నాం. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ మీరు ఎందుకు పొందకూడదు? మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏం చేసినా దేవుణ్ణి నన్ను చూస్తున్నారు, దేవుణ్ణి నా మాటలన్నీ వింటున్నారు అనే ఒక భయం ఆయన ఎందు మనం కలిగి ఆయనకు శ్రద్ధగా భక్తి చేస్తే ఈ ఆశీర్వాదానికి మనం వారసులమవుతాం, మన కోరికను నెరవేరుస్తారు. ఈ లాక్డౌన్ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడుతూ ఆయన సన్నిధిలో శ్రద్ధగా భక్తి చేస్తూ మీరు ఏం కోరుకుంటున్నారో మీ కోరిక యావత్తు సఫలపరచునుగాక. మీ చుట్టూ ఆయన అగ్ని కంచె వేసి మిమ్మల్ని ఆయన కాపాడునుగాక. మీ మీద ఆయన ప్రత్యేకమైన కనదృష్టి ఉంచునుగాక. మీ ఆలోచన యావత్తూ సఫలపరచునుగాక. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన కృపను మీ అందరి కుటుంబాలకు దేవుడు ప్రసాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందు భయభక్తులు కలిగిన వారి పక్షాన మీరు చేసే మహోపకారాలు ఏంటో మేము విన్నాం. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియులందరి పక్షాన ఆ మాటలన్నీ మేము నెరవేర్చండి, వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తూ సఫలపరచండి. ఈ వాగ్దానాన్ని ప్రతి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.